భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో టీ20 ఈ మంగళవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన భారత్ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే సిరీస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఒకే ఒక మ్యాచ్లో గెలిస్తే చాలు, వారికి సిరీస్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో జరగబోయే ఈ టీ20 మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కావడంతో హోరాహోరీ పోరు తప్పదేమో అనిపిస్తోంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలనే దృఢ సంకల్పంతో టీమిండియా మేనేజ్మెంట్ జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. మొదటగా జట్టు ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ ఒక ఓపెనర్ గా ఖాయంగా కనిపిస్తున్నాడు. అతడికి జతగా రుతురాజ్ గైక్వాడ్ కి మరో అవకాశం ఇచ్చేలా ఉంది మేనేజ్మెంట్. ఇక మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లకు తోడుగా ఈ మ్యాచ్ లో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్సర్ పటేల్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోవడం, అదే సమయంలో దీపక్ హుడా మంచి ఫామ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే సామర్థ్యం ఉండడంతో అక్సర్ పటేల్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో దీపక్ హుడాకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక లోయర్ మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని భారత బౌలర్లు తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి రెండు టీ20లలో హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్ లు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తమ స్థాయి ప్రదర్శనలు చేయడం లేదు. దీంతో ఈ మ్యాచ్ లో వీరిద్దరిలో ఒకరిని పక్కన పెట్టి అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ రానున్నాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ ఘోరంగా విఫలం కావడంతో ఆఖరి ప్రయత్నంగా రవి బిష్నోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనింగ్ జోడి మొదటి బంతి నుంచి అటాకింగ్ ధోరణిలో ఆడాలి. వారు డిఫెన్స్ ఆడితే మిగిలిన జట్టు అంతా డిఫెన్స్ లోనే పడుతుంది. భారత జట్టు విజయావకాశాలు 90% ఓపెనర్ల ప్రదర్శన మీదనే ఆధారపడి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ కి అండగా ఏ ఒక్కరు మెరిసినా సరిపోతుంది. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష లాంటిదే. వీరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ లో జట్టుకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే నిస్సందేహంగా జట్టులో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.